నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహానికి సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 4 అన్నపూర్ణ స్టూడియోలో పరిమిత బంధువులు, సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో వివాహం జరగనుంది. కేవలం 300 మందికి మాత్రమే ఆహ్వానమని ఆల్రెడీ నాగార్జున గారు వెల్లడించారు. అందుకు నాగ చైతన్యే కారణం అని కూడా అన్నారు. చాలా సింపుల్ గా తన వివాహం చేయాలని నాగ చైతన్య కోరారట. పెళ్లి పనులు కూడా నాగ చైతన్య, శోభిత స్వయంగా చూసుకుంటున్నామని కూడా చెప్పారని నాగార్జున గారు స్పష్టత ఇచ్చారు. కాగా శోభితతో 2 ఏళ్లకు పైగా ప్రేమాయణం సాగించిన నాగ చైతన్య ఎన్నడూ నోరు మెదపలేదు. వీరిద్దరూ జంటగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కథనాలు వెలువడ్డాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు నాగ చైతన్య కూడా చాలా సైలెంట్ గా ఉన్నాడు. శోభిత మాత్రం ఓ సందర్భంలో ఖండించారు ఈ విషయాన్ని, అంటే చాలా వరకు వ్యతిరేకించారు. సడన్ గా 8 ఆగస్టున నిశ్చితార్థం జరుపుకుని షాక్ ఇచ్చారు. నాగ చైతన్య శోభితలకు ఎంగేజ్మెంట్ జరిగిందని నాగార్జున సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శోభిత ధూళిపాలను అక్కినేని ఫ్యామిలీలోకి నాగార్జున ఆహ్వానించారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఎట్టకేలకు నాగ చైతన్య శోభితతో పెళ్లి, ఆమెతో ఉన్న అనుబంధాన్ని వివాహం చేసుకోవాలన్న నిర్ణయాన్ని ఆ విషయాన్ని కూడా తీసుకోవడానికి కారణం ఏమిటో వెల్లడించారు. ఆయన ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా పెళ్లి నిరాడంబరంగా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేవు. గెస్ట్ల లిస్ట్ నుంచి పెళ్లి పనుల దాకా అంతా మా నిర్ణయమే. అన్నపూర్ణ స్టూడియో అక్కినేని కుటుంబానికి చాలా ప్రత్యేకం. అక్కడ ఉన్న ANR గారి విగ్రహం ఎదుట పెళ్లి జరగనుంది. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. 2 కుటుంబాలు కలిసి అక్కడ వివాహం జరగాలని నిర్ణయం తీసుకున్నాం. శోభితతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆమె నాకు చాలా కనెక్ట్ అయింది, నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని నింపేందుకు ఈ వివాహం చేసుకుంటున్నాను అన్నారు. నాగ చైతన్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శోభిత నాగ చైతన్య స్క్రీన్ షేర్ చేసుకుంది లేదు, అయినప్పటికీ వీరికి పరిచయం ఏర్పడింది ఎలా, ఆ పరిచయం కాస్త ప్రేమగా ఎలా మారింది? తెలుగమ్మాయి అయిన శోభిత ముంబైలో మోడలింగ్ చేసింది, కెరీర్ బిగినింగ్ లో హిందీ చిత్రాలు చేసింది, తెలుగులో గూఢాచారి మేజర్ చిత్రాల్లో నటించింది. ఇక నాగ చైతన్య కెరియర్ కూడా ఇప్పటికే చాలా వరకు హిట్ దిశగా దూసుకుపోతోంది అని చెప్పొచ్చు. మరి వీరిద్దరి పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.